తలుపుని పుట్టిన వాళ్ళందరూ మోక్షానికి పోవాలి, మళ్ళీ గర్భసోకం రాకుండా ఉండాలి కదా. మరి మేము ముగ్గురము తరించిపోయాము, నాలుగో వాడు అయ్యో కర్మకాండలో మునిగిపోతున్నాడే, కర్మబంధంలో చిక్కుకుపోయాడే, మోహపాశాల్లో చిక్కుకుపోతున్నాడే, వీడికి కూడా మోక్షం రావాలి కదా అనుకొని పక్కనున్న పొరుగు రాజ్యంలో రాజుగారికి హితబోధ చేసి దండయాత్రకు వెళ్ళిపో ఆయన మీదకి అని చెప్పాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు దుఃఖం వచ్చి పడింది ఈయనకి. తల్లిగారు మదాలసాదేవి వానప్రస్థాశ్రానికి వెళ్ళిపోతూ ఒక ఉంగరాన్ని ఇచ్చి, నీకు కష్టం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఈ ఉంగరాన్ని తెరిచి చూడు, అందులో సూక్ష్మంగా కొన్ని విషయాలు నేను పొందుపరిచాను, కష్టం వస్తే దాన్ని తెరిచి చూసుకో అని చెప్పిందంట. అందుకనే ఇప్పుడు కష్టం వచ్చింది కదా, ఇప్పుడు దాకా సుఖంగా ఉన్నాడు, ఇప్పుడు కష్టం వచ్చింది ఇద్దరూపంగా, ఇప్పుడు ఉంగరాన్ని తెరిచి చూశాడు. దానిలో రెండే రెండు విషయాలు ఉన్నాయండి. సంఘాన్ని పెట్టుకోబాక, ఒకవేళ సంఘం పెట్టుకోవటం అనివార్యమైనదనుకో, మహాత్ములతోనూ సత్పురుషులతోనూ సంఘం పెట్టుకో. కోరికలను త్యజించు, కోరికలు వద్దు నీకు. ఒకవేళ కోరికలు తప్పనిసరి అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మోక్షం పైన కోరిక పెట్టుకో. ఈ రెండు విషయాలే అందులో ఉన్నాయి. ఒక్కసారిగా కనువిప్పు అయినట్టుగా అనిపించింది అతనికి. ఇప్పుడు ఏం చెప్పింది తల్లి? సంఘాన్ని పెట్టుకోవద్దంది, పెట్టుకుంటే సత్పురుషులతో పెట్టుకోమని చెప్పింది. కాబట్టి ఎవరున్నారు సత్పురుషులు అంటే, దగ్గరలో ఒక ఆశ్రమం ఉంది, దత్తాత్రేయ మహర్షి వారి ఆశ్రమం. వెళ్ళాడు ఆయన దగ్గరికి, వెళ్ళాడు ఆయన పాదాలు పట్టుకున్నాడు, ఆశ్రయించాడు. నాకు తల్లిగారు హితబోధ చేసింది సంఘాన్ని పెట్టుకోవద్దంది, సత్పురుషులతో సంఘం పెట్టుకోమనేది, అందుకని మీ దగ్గరకు వచ్చాను, నాకు హితబోధ చేయండి అని ఆయన అడిగాడు. ఏం కష్టం వచ్చింది నీకంటే? యుద్ధం వచ్చింది. దేహం నీదైతే దేహానికి సంబంధించిన కష్టాలన్నీ నీవవుతాయి. దేహమే నీది కానప్పుడు దేహానికి వచ్చిన కష్టం నీదట్ట అవుతుందయ్యా. యుద్ధం దేనికి వచ్చింది? ఈ రాజ్యానికి వచ్చింది. రాజ్యం నీది కానప్పుడు రాజ్యానికి వచ్చిన కష్టం నీదట్లా అవుతుందయ్యా. ఇట్లాంటి విషయాలన్నీ ఆయన చెప్పటం అండి. నువ్వు కేవలం ఆత్మస్వరూపుడు నాయన, ఇవన్నీ నీవి కాదు, దేహం నీది కాదు, దేహానికి వచ్చే కష్టాలు నీవి కాదు, రాజ్యం నీది కాదు, రాజ్యానికి వచ్చిన యుద్ధము నీది కాదు, ఇవన్నీ కాదు నాయన, నువ్వు కేవలం ఆత్మస్వరూపుడివి, అదే నీ స్వరూపము అని తెలియజేయగానే, మరి దాన్ని ఎలా స్థిరం చేసుకోవాలి అంటే యోగం కావాలి. యోగాన్ని నువ్వు అనుష్ఠానం చెయ్యి. యోగం నువ్వు బాగా అనుష్ఠానం చేసినప్పుడు నీకు ఈ బ్రహ్మజ్ఞానం స్థిరపడుతుంది అని చెప్పి ఆయన హితబోధ చేయటం ద్వారా ఆయన కూడా ఆత్మజ్ఞాన సంపన్నుడైపోయి, మదాలస కడుపు పుట్టిన నలుగురు బిడ్డలు కూడా మోక్షానికి వెళ్ళిపోయారు, మళ్ళీ గర్భసోకం వాళ్ళు అనుభవించలేదంటే, ఈ భారత భూమిలో పుట్టిన మహోన్నతమైన మాతృమూర్తి మదాలసుల వాటికి మనందరము వారసులమే, మనందరము వారసులమే, శ్రీమూర్తులంతా వారసులే. అటువంటి బిడ్డల్ని మనం అట్లా, అటువంటి బిడ్డల్ని భారతదేశానికి వారసత్వంగా మనం అందించాలి అని చెప్పి సద్గురు మహర్షి మలయాళ స్వాములు వారు మనకి మదాలస గురించి తెలియజేశారు. ఒక మలయాళ స్వాములు వారండి మదాలస చరిత్ర ప్రారంభంలో ఒక మాట అంటారు. ఒక మైత్రేయి గురించో లేకపోతే ఒక గార్గి గురించో ఒక సులభ గురించో వాళ్ళు ఆత్మజ్ఞాన సంపన్నులు అయ్యారు అంటే పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళకి అలాంటి తండ్రులు, అలాంటి భర్త, ఉపదేశం చేసే గురువులు వీళ్ళంతా దొరికారు. కానీ రాజరికపు వ్యవస్థలో ఉంటూ, రాణివాసం చేస్తూ, భోగభాగాల మధ్య ఉంటూ, పట్టు పీతాంబరాలు వజ్రాభరణాలు ధరిస్తూ గృహస్థాశ్రమంలో ఉండి నలుగురు బిడ్డలకి తల్లి అయిన మదాలసాదేవి ఎంత గొప్ప ఆత్మజ్ఞాన సంపన్నురాలండి. ఆత్మజ్ఞానానికి వారసురాలయ్యి తాను తరించటమే కాకుండా తన బిడ్డలను అందరినీ కూడా తరింపజేసిందంటే, ఈ భారత భూమిలో అంత మహోన్నతమైన మాతృమూర్తి ఇక పుట్టలేదు, పుడుతుందా ఆశ్చర్యము అంటారు. అది సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు మదాలస గురించి మాట్లాడిన మాట. ఇటువంటి ఆవిడ గురించే మనకి చూడాల గురించి కూడా మనకి గుర్తొస్తుంది. చూడాల కూడా అంతే కదా, ఒక మహారాణి రాజరిక వ్యవస్థలోనే ఉన్నది. ఆవిడ కూడా యోగాన్ని బాగా అనుష్ఠానం చేసింది. ఇద్దరు భర్త శిఖద్వజ మహారాజు ఇద్దరు ఒకటేసారి యోగాన్ని అభ్యాసం చేశారు. కానీ శిఖద్వజ మహారాజు రోజు నిత్యము రాజకార్యాలయంలో మునిగి తేలుతూ రాజభారంతో ఉండటం వల్ల యోగాన్ని బాగా అభ్యాసం చేయలేకపోయాడు. రాణిగారు రాణివాసంలో ఉన్నప్పటికీ కూడా ఆవిడ యోగాన్ని బాగా అనుష్ఠానం చేయగలిగింది, అద్భుతంగా యోగ శక్తుల్ని సంపాదించుకున్నది.
ఇప్పుడు ఈవిడికి అనిపించింది, ఇద్దరము ఒకటేసారి సాధన మొదలు పెట్టాము, మరి ఈయన్ని కూడా తరింప చెయ్యాలి, ఈయన కర్మబంధంలో చిక్కుకుపోయి ఉన్నాడు, మునిగిపోయి ఉన్నాడు, తీసుకువెళ్ళాలి. అర్ధాంగి అంటే ఏమిటండి? ధర్మాన్ని ఆచరించటంలో భర్తకు సహకరించేది. ఇక్కడ అర్ధాంగి యొక్క తత్వాన్ని మనకి చూడాలి, ఎంత అద్భుతంగా తెలియజేస్తుందో చూడండి. ఆవిడ శిఖధ్వజ మహారాజుకి కూడా అటువంటి యోగాన్ని సిద్ధింపచేయాలని తానే ఒక గురువుగా మారి, తానే ఒక యోగిగా, ఒక యోగ శక్తి అంటే ఎటువంటి రూపాన్నైనా ధరించగలిగే శక్తి ఉన్నది కాబట్టి ఆవిడికి, ఆయనకు కూడా అటువంటి సంకల్పాన్ని కలగజేసి తానే ఒక యోగ గురువుగా మారి శిఖధ్వజ మహారాజు కూడా అటువంటి యోగాన్ని సిద్ధించే స్థితిని ఆవిడ కలగజేసి ఇక్కడ రాజ్యంలో, మళ్ళీ రాజ్యంలో ఎలాంటి అల్లకల్లలము ఏర్పడకుండా రాజ్యంలో శిఖధ్వజ మహారాజు యొక్క రూపంలో కూడా తానే ఉంటూ అక్కడ కూడా రాజ్య వ్యవహారాలు నడిపిస్తూ ఇటువంటి అద్భుతమైన యోగ శక్తి సంపన్నురాలైన చూడాల గురించి కూడా మనకి ప్రస్తావన చేసుకునే అవకాశం వస్తుంది. ఆవిడ కూడా మహారాణి అయినప్పటికీ కూడా అటువంటి గొప్ప ఆత్మజ్ఞానాన్ని పొందింది. ఇక మనం భాగవతంలోకి వెళ్తే దేవహూతి గురించి కూడా ఒకసారి ప్రస్తావన చేసుకోవాలి. మరి స్వయంభూ మనువు శతరూపల యొక్క కుమార్తె దేవహూతి భాగవతంలో ఇది ప్రస్తావన ఉంటుంది. మాకు భాగవతం అనగానే నారాయణానంద స్వామి వారు గుర్తొస్తారు. మాకు మొన్న చాతుర్మాసంలో భాగవత సప్తాహాన్ని అద్భుతంగా వారు చక్కగా అందించారు. భాగవతం అంటే మరి వారు ఎదురుకుండా నేను ఈ మాట మాట్లాడుతున్నాను సాహసంతో. శతరూప వారి యొక్క కుమార్తె దేవహూతి మరి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికే జన్మనిచ్చిందే కపిల మహర్షి. సాంఖ్యయోగాన్ని మనకు అందించినటువంటి భగవానుడి యొక్క మూర్తిని తన గర్భంలో ధరించిందంటే ఎంత పరమ పవిత్రమైన తల్లి ఆవిడ దేవహూతి. 9 మంది ఆడపిల్లలు జన్మించిన తరువాత మనకి శ్రీమన్నారాయణుడి అవతారంగా కపిల మహర్షి ఆయన దర్శనమిచ్చారు. ఈ 9 మంది ఆడపిల్లల్లో అరుంధతి అనసూయ కూడా ఉన్నారు. మరి ఆడపిల్లలని తల్లి ఎటువంటి సంస్కారాలతో అద్భుతంగా తీర్చిదిద్దింది అనే విషయం మనకు మొట్టమొదటగా భాగవతంలోనే దేవహూతి ద్వారానే మనకు చక్కగా తెలుస్తుందండి. అంత అద్భుతమైన సంస్కారాలతో ఆ తల్లి బిడ్డల్ని పెంచిందని, అటువంటి ఆ 9 మందికి 9 మంది మహర్షుల్నిచ్చి వివాహం చేసి వివాహ సంస్కారాలను కూడా నడిపించిన మహాతల్లి కపిల మహర్షి మరి సాంఖ్యయోగాన్ని మనకు అందించిన తర్వాత ఆ తల్లికి కూడా చక్కగా ఆ తత్వజ్ఞానాన్ని ఆయన అందిస్తారు. ముందుగా భక్తి తత్వాన్ని తల్లికి బోధిస్తారు. అమ్మా, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలంటే మొట్టమొదటి సోపానం ఏమిటి అంటే భక్తి మాత్రమే. భక్తి అనేది ఉద్భవించినప్పుడు మాత్రమే మనము సాధన ద్వారా ఆ బ్రహ్మజ్ఞానానికి వెళ్ళగలుగుతాము. ఆ తర్వాత మళ్ళీ కపిల మహర్షి ఆయన తల్లికి అనేక బోధలు చేస్తూ యోగాన్ని గురించి తెలియజేస్తారు. మరి ఈ పాంచభౌతికమైన శరీరం పడే యాతనలు ఏవైతే అంటే, అంటే వైరాగ్యం మనకు కలగాలి అంటే ఈ శరీరం ఎన్ని యాతనలు పడుతుందో, జీవుడు జన్మించినది మొదలు మరణించే వరకు ఎన్ని యాతనలు పడుతుందో వాటన్నింటినీ కూడా ఆ క్రమాన్ని వివరిస్తే గనక వైరాగ్యం అనేది వస్తుంది ఎవరికైనా. వైరాగ్యం లేకుండా, భక్తి లేకుండా, యోగము లేకుండా బ్రహ్మజ్ఞానం ఎవరికి సిద్ధించదు అని సాంఖ్యయోగం మనకు ఏదైతే తెలియజేస్తుందో ఈ విషయాలన్నీ కూడా ఆయన దేవహూతికి చక్కగా బోధించటం అనేది కూడా మనకి భాగవతంలో కనిపిస్తుంది. అటువంటి చక్కటి యోగాన్ని ఆవిడ ఆచరించి తపస్సు చేసి ఆ సిద్ధిని ఆవిడ పొందింది అని చెప్పి మనకి ఆ భాగవతంలో కూడా తెలుస్తుంది. ఇటువంటి వారు అప్పుడే కాకుండా మనకి శంకరాచార్యుల కాలం వచ్చిందంటే ఒక్కసారి ఉభయభారత గురించి కూడా ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది కదండి. బౌద్ధ మత ధర్మ వ్యాప్తితో భారతదేశం అంతా అతలాకుతలాయమైపోతున్న సమయంలో శంకరాచార్యుల వారు అద్వైత మత సిద్ధాంతాన్ని మనకు అందించిన సమయంలో అక్కడ మనకి మండన మిశ్రుల వారికి, శంకరాచార్యుల వారికి వేదాంత శాస్త్ర చర్చలు జరిగినప్పుడు న్యాయ నిర్ణేతగా వ్యవహరించినటువంటి గొప్ప సరస్వతీ స్వరూపము ఉభయ భారతి.
ఆవిడ పుట్టినిటిలోను మెట్టినిటిలోను ఇరుపక్కల కూడా ఆ స్థితిని అంత గొప్ప స్థితిని ఆవిడ పొందింది కాబట్టే ఆవిడని ఉభయభారతి అన్నారన్నమాట. మరి అక్కడ జరిగే అంత శాస్త్రచర్చ జరిగిన తర్వాత భర్తని ఓడిపోయే పరిస్థితిలో ఆవిడ శంకరాచార్యుల వారితో ఒకటే మాట అంటుందండి, మండల మిశ్రుల వారిని మీరు వాదంలో జయించినంత మాత్రాన సరిపోదు, ఆయనలో సగభాగము అర్ధాంగిని నేనున్నాను, ఇక్కడ నన్ను కూడా మీరు వాదంలో ఓడిస్తే ఆయన సంపూర్ణంగా ఓడించినట్టు, అంటే వారిని జయిస్తే సగమే జయం సిద్ధించింది మీకు, నన్ను కూడా జయించాలి మీరు అర్ధాంగిని కాబట్టి, నన్ను కూడా జయిస్తే మీకు సంపూర్ణమైన విజయం వచ్చినట్లే. అంటే అప్పుడు దాకా ఆవిడ న్యాయ నిర్ణేతగా మాత్రమే అంగీకరించిన శంకరాచార్యులు ఒక మాట అంటాడు, అమ్మా మీతో అంటే ఒక స్త్రీతో వేదాంత చర్చ చేయటానికి శంకరాచార్యులు వారే వెనకంజ వేశారు ఆ సన్నివేశంలో, ఆయన ఆ మాట అన్నారు. వెంటనే ఆవిడలో ఆవిడ బ్రహ్మజ్ఞాని స్వరూపమే సరస్వతీదేవి యొక్క స్వరూపమే ఉభయభారత రూపంలో ఈ భూమి మీదకు వచ్చింది. ఆవిడకి లోపలున్న స్త్రీ యొక్క అభిజాత్యము దెబ్బతిన్నది వెంటనే. ఆవిడ సూటిగా ఒకే ఒక ప్రశ్న అడిగినది, మీ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు ఈ లోకంలో స్థిరంగా ప్రచారం చెయ్యాలి అనే భావన మీకున్నదా లేదా, మీ సిద్ధాంతానికి స్థిరపరచాలి అనే భావన ఉన్నప్పుడు మీరు స్త్రీతో వాదిస్తే ఏంటి పురుషుడితో వాదిస్తే ఏమిటి, ఎక్కడ తేడా ఉన్నది, పూర్వం ఇలాంటి వేదాంత చర్చలు జరగలేదా, గార్గి యాజ్ఞవల్కుడితో వేదాంత చర్చలు చేసిన విషయం మీకు తెలియదా, లేదా జనక మహారాజుతో సులభాదేవి వేదాంత చర్చలు తత్వజ్ఞానానికి సంబంధించిన చర్చ జరిగినట్లుగా మీరు ఎరగరా, వినలేదా ఎప్పుడు, ఇప్పుడు మీకు ఎందుకు అంత అభిజాత్యం వస్తున్నది, మీ సిద్ధాంతాన్ని స్థిరపరచుకోవాలి అంటే మీరు నన్ను జయిస్తేనే ఈ లోకంలో మీ సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం వ్యాప్తి చెందుతుంది అనగానే అక్కడ అనేక మంది గుమికూడి ఉన్నారు, ఎందరో పండితులు ఉన్నారు, వారందరి ముందు ఈవిడ ఇలా ప్రశ్నించగానే శంకరాచార్యులు వారు ఏం చెయ్యాలి మాట్లాడటానికి ఆయనకు ఒక్కసారిగా తడబడిపోయాడు. అంతటి కాశీ పండితులందరినీ కూడా జయించినటువంటి మహనీయుడు భారతదేశం అంతటా పర్యటన చేసి అనేక సిద్ధాంతాలని ఓడించి తన సిద్ధాంతానికి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని మనందరికీ మూల పురుషుడు అటువంటి ఆచార్యుడిని నిలదీస్తుంది ఆవిడ, ఏమిటి మీ సిద్ధాంతం ప్రచారం చేయటానికి నాతో వాదిస్తే తప్పేమిటి అని. అంత గొప్ప శ్రీమూర్తులకి ప్రతినిధులు ఇక్కడ ఉన్నవారు అందరము కూడా ఆ శ్రీ బ్రహ్మజ్ఞానానికి ఎప్పుడు కూడా అర్హురాలే. ఆ విషయాన్ని ఆవిడ నిలదీయగానే అక్కడ ఒక రకమైన చర్చ కలకలం మొదలైందట. ఉభయభారతి అంటే సరస్వతీదేవి యొక్క ప్రతిరూపం కాబట్టి ఎవరు గెలుస్తారు, శంకరాచార్యులు వారు ఆచార్యులు వారా సామాన్యులు గారు ఉద్దండుడు అద్వైత సిద్ధాంతంలో, కాబట్టి ఇద్దరులో ఎవరు గెలుస్తారు అని ఒక కలకలం. కొంతమంది అనుకున్నారంట ఈవిడ సరస్వతీదేవి ప్రతిరూపం కాబట్టి భారతీదేవే గెలుస్తుంది, మరికొంతమంది అనుకున్నారంట ఆయన ఆచార్యుడు ఆయన్ని జయించడం సామాన్యమా అని కొంతమంది, ఈ రకమైన చర్చ జరుగుతూ ఉన్నది అక్కడ. ఇప్పుడు అనేక రోజులు వీరిద్దరి మధ్య శాస్త్ర చర్చ జరిగింది. ఈవిడ చాలా నిశితమైన మేధాదృష్టి కలిగినది ఉభయభారతి. పూర్వం తన భర్తతో ఆయన వాదించినప్పుడు ఆయన ఎటువంటి ప్రశ్నలు అడిగారు, వారిద్దరి మధ్య ఎటువంటి శాస్త్ర చర్చ జరిగింది, తన భర్తని ఎలా ఓడించగలిగాడు ఆచార్యులు అనేది ఆవిడ నిశితంగా గమనించింది. శాస్త్రంలో వెతికి వెతికి ఎక్కడెక్కడ ఎటువంటి లోటు అయిన తన భర్త అడగలేనివి చెప్పలేనివి ఏమున్నాయో వాటన్నింటినీ వెలికి తీసి మరీ ఈవిడ ప్రశ్నలు అడుగుతోంది. ఆచార్యుల వారికి ఇవన్నీ లెక్కటండి, ఆయన చాలా సునాయాసంగా అన్నిటికీ జవాబులు చెప్తున్నారు, మరి ఎలా నిలవరించాలి ఇన్నిప్పుడు ఆచార్యుల వారిని. ఇప్పుడు ఒక కొత్త వాదన ఆవిడ లేవనెత్తింది, కామకళకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను నేను. ఏమండి ఇది ఏమన్నా సముచితంగా ఉందా, అసలు ఆయన యతీశ్వరుడు సన్యాసి గృహస్థు కాదు,
కామకళ అనేది గృహస్థులకు సంబంధించిన విషయం. అది దాన్ని గురించిన ప్రశ్నలు అడుగుతానంటుంది. అంటే ఏదో ఒక రకంగా తన భర్తని ఓడించకుండా తాను నిలబెట్టుకోవాలనే ఒక ప్రయత్నం, అర్ధాంగి యొక్క ప్రయత్నం అది. అంతే తప్ప దాన్ని మనం తప్పుగా భావన చేయకూడదు. ఆవిడ ఇప్పుడు బ్రహ్మజ్ఞాన కోవిదుడికి ఇతర విషయాలు ఏమన్నా లెక్కటండి, ఆయన ఏదైనా చెప్పగలడు. కానీ సన్యాసికి, కాషాయంబరధారికి కొన్ని మాట్లాడకూడని విషయాలు కొన్ని ఉంటాయి. కాబట్టి అది సముచితం కాదు కాబట్టి ఆయన దానికి సమాధానం చెప్పలేదు. ఏదో దానికి సంబంధించిన విషయాలేవో కొన్ని చెప్తారు మనకి. కథ మనం పక్కన పెట్టేద్దాము. 6 మాసాల తర్వాత ఆయన తిరిగి వచ్చి, అమ్మా ఉభయభారతీదేవి, ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్నలు అడుగు, నీ ప్రశ్నలు అన్నిటికీ నేను సమాధానం చెప్తానన్నాడు. భారతీదేవి ఒక మాట అంటుంది, ఆచార్య అని ఆయనకి పాదాలకు నమస్కారం చేసి తల వంచి, నాకు జ్యోతిష్ పరిజ్ఞానం ఉన్నది, ఆవిడకి అన్ని రకాల పాండిత్యము ఉన్నది, జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఆవిడ గొప్ప పాండిత్యం ఉన్నది, వారి వివాహం అప్పుడు కూడా ఆ వివాహ ముహూర్తాన్ని కూడా ఆవిడే నిర్ణయం చేసిందండి, ఉభయభారతీదేవి, ఆవిడకి అంత జ్యోతిష్ పరిజ్ఞానం ఉన్నది. ఆవిడ చెబుతుంది, నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానం వల్ల నేను నా భర్తని ఒక సన్యాసికి ఓడిపోతానని నాకు ముందుగానే తెలుసు, అయినప్పటికీ కూడా నా ప్రయత్నంగా నేను ఒక ప్రయత్నం చేశాను అంతే. ఆచార్యవర్య, మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఏమీ లేదు, అటువంటి చర్చ మన మధ్య వద్దు, నా భర్తను నేను ఓడిపోయాను నాకు ముందుగానే తెలుసు, మీ అద్వైత సిద్ధాంతాన్ని ఈ లోకంలో ప్రచారం చేయటానికి నేను నా భర్తను ఆనందంగా మీకు ఇచ్చేస్తున్నాను, మీరు తీసుకువెళ్ళిపోండి అని చెప్పి ఉభయభారతి తన భర్తను ఇచ్చేసింది. ఇవాళ శృంగేరిలో శారదాదేవి ఆలయంలో ఉన్నది ఎవరో కాదు, సాక్షాత్తు ఉభయభారతీదేవి యొక్క ప్రతిరూపమే అక్కడ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది మనకి. అటువంటి అద్భుతమైన స్థానాన్ని, ఆ దేవి పీఠాన్ని శంకరాచార్యులు వారు ఉభయభారతీదేవికి అనుగ్రహించారండి, ఆవిడ చేసిన త్యాగానికి. ఇది ఉభయభారతీదేవి యొక్క విఘ్నత. అటువంటి నారీమణికి వారసులం మనం అందరము కూడా. మరి ఇటీవల కాలంలోనే 18వ శతాబ్దంలో తరిగొండ వేంగమాంబ గారి గురించి ప్రస్తావించకపోతే మలయాళ స్వామి వారు ఒప్పుకోరండి. ఎందుకంటే మలయాళ స్వామి వారికి తరిగొండ వేంగమాంబ గారు అంటే అత్యంత భక్తి ప్రపత్తలు. వారి దర్శనం చేసుకున్నారు ఆ అమ్మవారిని, తరిగొండ వేంగమాంబ గారిని. సాహిత్యంలో అద్భుతంగా అద్వైత సిద్ధాంతాల్ని ప్రతిపాదించిన మహాతల్లి ఆవిడ, తరిగొండ వేంగమాంబ గారు. మనకి భారతీయ సాహిత్యంలో కేవలం 5 నారీమణులే కనిపిస్తూ ఉంటారండి. రామాయణాన్ని రచించిన మల్ల, ముద్దుపళని, రంగాజమ్మ గారు, తరిగొండ వేంగమాంబ గారు, ఇట్లా మనకి ఒక 5 మాత్రమే సాహిత్యంలో విశేషమైన ప్రజ్ఞ కనపరిచిన వారు కనిపిస్తారు. ఇక్కడ ఈవిడ కేవలం సాహిత్యం ఒక్కటే కాదు, అద్భుతమైన యోగశక్తి సమన్వితురాలు, మహాతపస్విని. బాల్యం నుంచే మరి వెంకటాచలపతినే తన భర్తగా కొలిచిన తల్లి, వితంతు అయినప్పటికీ కూడా మాంగళ్య చిహ్నాలను అలాగే ధరించినటువంటి తల్లి, బాల వితంతువులు ఈ సమాజంలో ఎటువంటి బాధలు కష్టాలు పడుతున్నారో అటువంటి కష్టాలన్నింటినీ కూడా వారికి దూరం చేయాలి, దురాచారాల పేరిట మహిళామణులు ఎంత బాధలు పడుతున్నారో వాటన్నింటికి ఎదురు నిలిచిన మహాతల్లి ఆవిడ, తరిగొండ వేంగమాంబ గారు. అద్భుత గురువుల ద్వారా పొందినటువంటి తత్వజ్ఞానము, అద్భుతమైన భక్తి ప్రపత్తులు, యోగశక్తి, తపస్సు, ఈ 3 కూడా ముప్పేట సమ్మిళితమైన మహాశక్తి స్వరూపము తరిగొండ వేంగమాంబ గారు. ఆ వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం పొందిన తల్లి, వెంకటాచలం మీద నివాసం ఉంటూ ఆ దేవాదిదేవున వెంకటాచల మహత్యం అనే అద్భుతమైన రచనను చేసిన తరిగొండ వేంగమాంబ గారు ఎంతో గొప్ప యోగశక్తి కలిగి జనవాసానికి దూరంగా తుంబురకోన వంటి కీకారణ్యంలో తపస్సు చేస్తూ అక్కడ కాలం గడుపుతూ ఉంటే ఒక బ్రాహ్మణుడు కుష్ఠవ్యాధి గ్రస్తుడయి ఆ ప్రాంతానికి వచ్చి అలమటిస్తూ ఉంటే అతనికి
తన పండ్లు భగవంతుడి యొక్క విభూతిని ఇస్తుంది. ఇచ్చి చెప్తుంది, అతని వ్యాధి నయమైపోయిన తర్వాత, నేను ఇక్కడ తపస్సు చేస్తున్న విషయం నీ ఎవరికీ చెప్పవద్దు, చెప్పినట్లయితే నువ్వు తలపగిలి చచ్చిపోతావు బాబు, వద్దు అని చెప్తుంది. అయినప్పటికీ కూడా అతను తిరుమల క్షేత్రం వెళ్ళి తరిగొండ వేంగమామ గారు ఆ తుంబురుకోనలో తపస్సు చేస్తున్నారు, అక్కడ ఉన్నారు అని చెప్పి అందరికీ చెప్పి చనిపోయాడట. ఆ వెంకటేశ్వర స్వామిని ఎంత